వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రమీల. సో ఈరోజు నేను ఉల్లికాడలు కాంబినేషన్లో ఎండు రొయ్యలు అలాగే గుడ్లతో ఒక కర్రీ చూపించబోతున్నాను. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్ రింగ్స్ అనేవి ఈ సీజన్లో ఎక్కువగా మనకి దొరుకుతాయన్నమాట. ఇందులో ఇవి వేసి కుక్ చేసుకున్నామంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దానికి సరిపడా నేను ఆనియన్స్, మిర్చి, టమాటోస్ అలాగే ఎగ్స్ కూడా బాయిల్ చేసుకున్నాను. అలాగే డ్రై ఫ్రాన్స్ను కూడా కొన్ని తీసుకున్నాను అన్నమాట. సో అలాగే ఆనియన్ రింగ్స్ని ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ విధంగా నీట్గా వాష్ చేసి పెట్టేసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలన్నమాట పీసెస్ని. సో ఇప్పుడు ఇది ఎలా కుక్ చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. సో ఆనియన్స్, టమాటోస్ అలాగే మిర్చి అనేవి మీకు కర్రీకి సరిపోయేంత మీరు కట్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. సో అందుకే నేను ఎన్ని కట్ చేశాను ఏంటి అనేది మీకు చెప్పలేదు. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత కర్రీకి సరిపోయేంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత ముందుగా ఎగ్స్ని నేను ఫ్రై చేసుకుంటున్నాను. దానికోసం లైట్గా టర్మరిక్ పౌడర్ని యాడ్ చేశాను అన్నమాట. సో ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ని ఇందులో వేసి నేను లైట్గా, ఎక్కువగా కాదు, లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. మీరు కావాలితే మంచిగా ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు వీటిని. సో ఈ విధంగా అయిన తర్వాత నేను వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రాన్స్ని ఇందులో వేసి ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఏంటి అంటే డ్రై ఫ్రాన్స్ అనేవి హాట్ వాటర్లో వేస్తే చాలా నీట్గా అవుతుంది, వాటిని ఉన్న డస్ట్ అంతా పోతుందన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ ప్లెయిన్ వాటర్లో ఒక 2-3 సార్లు శుభ్రం చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా మగ్గిపోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. సో మగ్గిపోవడానికి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టామంటే అడుగు పడుతుంది. సో ఈ విధంగా మగ్గిపోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని వేసిన తర్వాత ఇవి కూడా బాగా మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. సో వెజిటేబుల్స్ అనేవి బాగా మెత్తబడేంత వరకు కుక్ చేసుకుంటేనే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ రింగ్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. సో మొత్తం అన్నీ యాడ్ చేసిన తర్వాత వీటిని కూడా ఫైన్గా కుక్ చేసుకోవాలన్నమాట. ఇది మగ్గిపోయేంత వరకు ఆయిల్లో కుక్ చేసుకోవాలి. సో ఇవి మగ్గిన తర్వాత వీటిలో మసాలాని యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే నేను ఎప్పుడు ప్రిపేర్ చేసే మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లితో పాటు జీరా, గసగసాలు, ధనియాలు ఇలా కొన్నింటిని కలిపి పేస్ట్ చేశాను అన్నమాట. అది ఒక 2 స్పూన్స్ని యాడ్ చేస్తున్నాను. మీరు రెగ్యులర్గా ఏ మసాలా అయితే యూస్ చేస్తారో అది మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది మసాలా వాసన అంతా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా కుక్ చేసిన తర్వాత ఇందులో సరిపోయేంత కారం యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎంత స్పైసీ కావాలో మీరు అంత కారంని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి ఒక 5 మినిట్స్ పాటు మనం ఆయిల్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపోయేంత వాటర్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. అంటే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. ఇది ఒకసారి మళ్ళీ కలుపుకుని ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే కర్రీ అనేది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా కర్రీ అనేది రెడీ అయిపోయిందన్నమాట. సో ఎంతో టేస్టీగా ఉండే ఉల్లికాడల కూర రెడీ.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కీప్ వాచింగ్ మై ఛానల్.